Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సైకిల్ ఎక్కాలా వద్దా? అయోమయంలో పవన్. ఏం చేయాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు దిక్కు తోస్తున్నట్లు లేదు. వచ్చే ఎన్నికలలో తాను సీఎం అవడం కన్నా జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నాడు. తన టార్గెట్ను రీచ్ అవడం కోసమే సమస్యల పోరాటం పేరుతో ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపారు. అయితే వ్రతం చెడినా ఫలితం దక్కుతుందో లేదో తెలియడం లేదు. ఎందుకంటే జగన్ ఓడించాలంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని పవన్కు బాగా అనిపిస్తోంది. ఇదే సమయంలో జనసేన నేతలేమో తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దంటూ గోలు చేస్తున్నారట. ఇది సరిపోదన్నట్లు కాపుల్లో మెజారిటీ వర్గాలు చంద్రబాబుతో పొత్తు వల్ల నష్టమే కానీ లాభం ఉండదని గట్టిగా చెబుతున్నాయట. దీంతో చంద్రబాబుతో పొత్తు విషయంలో ముందుకు వెళ్లాలా లేకపోతే వెనక్కి తగ్గాలో అర్థం కాక అయోమయం పెరిగిపోతోందని సమాచారం. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే వచ్చే లాభం ఏంటి, పెట్టుకోకపోతే జరిగే నష్టాలేంటనే విషయమై ఆలోచిస్తున్నారట. ఒకటైతే నిజం, టీడీపీతో పొత్తు వల్ల లాభం ఎంతుందో నష్టమో అంతే ఉంది. ఈ విషయంలో పవన్కు కూడా బాగా క్లారిటీ ఉంది. కాకపోతే లాభాలు ఎక్కువ నష్టాలు ఎక్కువ అనే విషయాన్నే తేల్చుకోలేకపోతున్నారు. లాభమో నష్టమో ఒంటరిగా పోరాడమే మంచిదని జనసేనలోని నేతలు గట్టిగా చెబుతున్నారట. చంద్రబాబుతో పొత్తు వల్ల గుంటూరు కృష్ణా జిల్లాల్లో జనసేనకు కాపులు ఓట్లేయారనే ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంతమంది కాపులు జనసేన ప్లస్ టీడీపీకి ఓట్లేస్తారనే విషయంలో సరైన క్లారిటీ రావడం లేదట. రెండు పార్టీల పొత్తు వల్ల రెండు పార్టీల మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ జరిగే అవకాశం తక్కువనే ప్రచారం పెరిగిపోతోంది. ఎప్పుడో జరిగిన వంగవీటి హత్య కారణంగా కాపులంతా కమ్మూరిపై ఇప్పటికీ మండిపోతున్నారు. ఇది సరిపోదన్నట్లుగా 2014-2019 మధ్య చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించిన ఘటనలు కాపుల కళ్ల ముందు ఇంకా కనబడుతున్నాయి. ఈ రెండు కారణాల వల్లే చంద్రబాబు అంటే కాపుల్లో ఎక్కువ మందికి బాగా మంటుంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే వంగవీటి రంగ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబే ముద్రగడ పద్మనాభం విషయంలో కూడా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.